ఎస్ తొలి వెలుగు స్క్రీన్ మీద మీకు ఒక దరఖాస్తు ఫామ్ కనిపిస్తుంది రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు ఫిర్యాదు గ్రీవెన్సీ దరఖాస్తు నెంబరు తేదీ ఇక గౌరవనీయులైన మండల వ్యవసాయ అధికారి మండలం జిల్లా గారి జిల్లా గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా నాకు రుణమాఫీ కాలేదు నా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి రుణమాఫీ నిమిత్తం గ్రీవెన్స్ ద్వారా తమని కోరుకుంటున్నాను రైతు ఇంటి పేరుతో సహా తండ్రి భర్త పేరు ఆధార్ నంబర్ చిరునామా ఆధార్ ప్రకారం సెల్ నెంబర్ పట్టాధార్ పాస్ పుస్తకం నెంబర్ రెవెన్యూ గ్రామం ఇక రుణమా రుణ రుణ బకాయిల మొత్తం కుటుంబం సంబంధించిన నాటికి అంటే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి డెడ్ లైన్ విధించినటువంటి ఆ డేటు ఇక్కడ మనకు స్పష్టంగా మెన్షన్ చేశారు ఇక రైతు సమాచార పత్రం ప్రకారం ఫ్యామిలీ ఐడి రుణం ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య రుణమాఫీ స్థితి రైతు యొక్క గ్రీవియన్స్ ఫిర్యాదు కారణం క్లుప్తంగానట ఇక జతపరిచినవి జతపరచనున్నవి రైతు సమాచార పత్రంలో పాటుగా కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు పేరు సవరణ కోసం ఈ ఆధార్ తప్పనిసరిట కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు ఉన్నచో ఇక పట్టాధార్ పాస్ పుస్తకాలు రుణ రుణ ఖాతా పుస్తకాలు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ముందు నాటికి సంబంధించినటువంటి ఖాతా వివరాల కోసము ఆ స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వాలంటూ ఈ ఈ యొక్క దరఖాస్తు ఫారము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది వాట్సాప్ గ్రూప్లలో ఈ యొక్క దరఖాస్తు ఫామ్ చక్కర్లు కొడుతున్నది అందరు అనుకుంటున్నారు ఈ దరఖాస్తు ఫామ్ నిజమేనేమో ఇది ఫిల్ చేస్తే ఖచ్చితంగా ఇది ఫిల్ చేసి మేము ఏఈఓకో లేకపోతే బ్యాంక్ అధికారులకో ఇంకెవరికో ఇంకెవరికో ఇస్తే ఇక మా రుణమాఫీ అయిపోతుంది అన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు అట్లనే గ్రామాలలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లలో దీన్ని చక్కర్లు కొట్టిస్తారు కొంత దొంగ కానీ వాస్తవంగా తొలివేలు కొంత అనాలసిస్ చేసింది అగ్రికల్చర్ ఆఫీసర్లతోటి ఇంకొంతమంది అధికారులతోటి మాట్లాడే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఇటువంటి దరఖాస్తు ఫారం అయితే అఫీషియల్ గా ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు సో దీన్ని నమ్మొదు అంటూ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇంకొంతమంది అధికారులు అయితే స్పష్టంగా తొలి వెలుగు తొలి వెలుగు ప్రతినిధులకు చెప్పినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఈ దరఖాస్తు ఫారంని తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొచ్చినాం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మోసపోవద్దు ఇది ఆ ఫేక్ దరఖాస్తు ఫారం గా కొంత సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది మనకు సమాచారం అవుతుంది కాబట్టి కేవలం రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీని మూడు దఫాలుగా మూడు విడతలుగా పంద్ర ఆగస్టు కల్లా ఆ రుణమాఫీ రుణ విముక్తుల్ని చేస్తానది ఇచ్చిన మాట ప్రకారమే రెండు లక్షల లోపు రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసేది మొన్న నిన్న పంద్రాగస్టు సంబంధించి మొన్న ఆగస్టుకు సంబంధించి కూడా ఆ ఏదైతే ఖమ్మం జిల్లా వైరా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరందరి సమీక్షంలో బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి మూడవ విడత డబ్బులను జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలస్యంగానే పదిహేనో తారీఖు హాలిడే ఉండడం పదహారు ఇక పదిహేడు ఇవాళ వరకు ఇప్పుడిప్పుడే గ్రామాల్లోకి రైతుల ఆ చేతుల్లోకి ఆ యొక్క జాబితా అంటే ఎవరైతే అరుగులో వాళ్ళకి సంబంధించిన లీస్ట్ వెళ్తుంది ఒకరొకరికి మెసేజ్లు వెళ్తున్నాయి బ్యాంకుల ఖాతాలో కొంత ఆలస్యంగా డబ్బులు జమ అవుతున్నటువంటి పరిస్థితి సో ఇదే ఆదురుగా చేసుకొని ఇంకొంతమంది సోషల్ మీడియాలో ఎటువంటి ఫేక్ దరఖాస్తులు ఇంకొంతమంది ఫేక్ ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫేక్ ప్రచారాలని నమ్మొద్దు ఎక్కడ కూడా రుణమాఫీ కాని రైతులు ఆందోళనకు అసలు గురి కావద్దు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది అర్హుల ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రెండు లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకుంటే మా పరిస్థితి ఏంటంటూ చాలా మంది రైతులు ఆందోళన పడుతున్నారు అటువంటి రైతులు కూడా ఆందోళన పడద్దు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్న రుణమాఫీ కోసం కేటాయిస్తున్నట్టు బడ్జెట్ లో ప్రవేశపెడుతున్నట్టు చెప్పింది మరి ఇప్పటికీ ముప్పై ఒక వేల కోట్లలో దాదాపు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది ఇంకా ఐదు నుంచి ఆరు దాదాపు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ముప్పై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాకు మాత్రమే డబ్బులు జమ చేసింది ఈ మిగతా ఆరు వేల ఏడు వేల కోట్ల రూపాయలు ఇంకా ప్రభుత్వం దగ్గరనే ఉంది మిగిలిన ఆరు ఏడు లక్షల మంది రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసే దిశగానే ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్ ఆధార్ కార్డులో పేరు చేంజు బ్యాంక్ లో పాస్బుక్ లో సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు రేషన్ కార్డ్ ఇష్యూ కావచ్చు ఇతర ఇతర కారణాలతోటి ఎవరికైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ రైతులకు న్యాయం చేసే దిశగా వాళ్ళ డేటాను సేకరించే దిశగా అధికారిని అలర్టు చేస్తుంది ప్రత్యేకంగా ఒక ఒక సర్కులేట్ అయితే జారీ చేయబోతుంది ప్రత్యేకంగా ఒక దరఖాస్తు ఫారం లేకపోతే విధి విధానాలన్నా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే దిశగా ఆ రైతుల కోసం ఎర్ర వచ్చినటువంటి పదిహేడు వేల మంది ఖాతాలను ఇప్పటికే మేము క్రియేట్ చేశామంటూ మంత్రి తుమ్మల చెప్తున్నటువంటి పరిస్థితి సో అటువంటి వారి కోసము ఈ యొక్క మిగిలిన అమౌంట్ని వాళ్ళకు కేటాయించడం కోసమే కొంత ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నట్టుగా అది ఒక రకంగా చెప్పాలంటే నాలుగో విడత రుణమాఫీ కూడా అనుకోవచ్చు మూడు విడతలు అన్ని అర్హతలు కలిగి అన్ని రకాలుగా క్లియర్ ఉన్న వారికి మూడు విడతల్లో రుణమాఫీ అయింది ఎవరైతే కొన్ని కారణాల వల్ల రుణమాఫీ కాలేదో వాళ్ళని నాలుగో విడతగా మనం చెప్పుకోవచ్చు ఆ నాలుగో విడతల్లోనే ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో ఎవరికైతే ఆ పేరులో తప్పులుగా దొరిలాయో ఇతర ఇతర కారణాల వల్ల ఇబ్బంది పడుతున్న అర్హులందరికీ ఈ నాలుగో విడతల ఖచ్చితంగా రెండు లక్షల పైగా ఉన్నటువంటి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమకపోతున్నాయి కానీ అంతకంటే ముందు రెండు లక్షల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్న ఆ ఒక్క రూపాయిని మీరు మొదటగా బ్యాంకుకు చెల్లించాలి బ్యాంకులో క్లియర్ అయిన తర్వాతే ఈ రెండు లక్షలు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది మీకు అర్థమై ఉంటుంది రెండు లక్షల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్న రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఎన్నైనా ఉన్నది మీరు ఒకవేళ రెండు లక్షలకు అర్హులు అయితే నాలుగు లక్షలు ఉంటే మిగతా రెండు లక్షలు మీరు బ్యాంకులో కడితే మిగతా రెండు లక్షలు మీకు ప్రభుత్వం నుంచి ఇక మీ ఖాతాలో జమ అవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నియమ నిబంధనలు సో దీనికి సంబంధించి ఇంకొంత ముందడిగే లేదు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి సమాచారాన్ని పూర్తిస్థాయి విధి విధానాలను ఇంకా మరి ఎటువంటి ప్రభుత్వ ప్రభుత్వం డొమెస్టిక్ డొమెస్టిక్లో పెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇదే అదనగా చూసుకొని ఈ ఫామ్ అయితే వస్తుంది ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి ఏం చేయాలన్నటువంటి ప్రచారం జరుగుతుంది ప్రధానంగా దరఖాస్తు నింబ నెంబర్ ఏదైతుందో ఇది అధికారులు వేస్తారు డేటు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పదిహేడు ఇక ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇట్లా గౌరవనీయులైన మండల వ్యవసాయ అధికారి అధికారికి ఎస్ ఫలానా మండలం ఏదైనా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏదో మండలం ఉంది ఎస్ కొందూరుగు మండలం ఇక రంగారెడ్డి జిల్లా రాయనది ఏమనగా నాకు కింది విధంగా ఉన్నాయి రుణం ఇక మాఫీ నిమిత్తం గ్రీవెన్సీ ద్వారా తమని కోరుకుంటున్నాను రైతు పేరు ఇంటి పేరుతో సహా ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అనుకుందాం శ్రీ ఎస్ బోడాన్ రాసేద్దాం ఇక తండ్రి లేదా భర్త ఏదో పేరు రాసేస్తున్నాం ఎస్ ఇక ఆధార్ నెంబర్ నీ ఆధార్ నెంబర్ ఏముంటుందో ఆధార్ నెంబర్ని ఆ ఆధార్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ఆధార్ నెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక చిరునామా చిరునామా అంటే నువ్వు ఎక్కడ ఉంటావు ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్ అనుకుందాం షాద్ నగర్ ఆ యొక్క మండలం అనుకుందాం మండలం మండలానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తర్వాత జిల్లా ఈ ఫిల్ చేయాలి ఇక సెల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ నెంబర్ ఏముంటుందో ఆ సెల్ నెంబర్ని మనం ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది ఇక పట్టాదార్ పాస్ పుస్తకం పట్టాదార్ పాస్ పుస్తకం నెంబర్ ఉంటుంది ఏదైనా ఒకటి మీ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ను టూ నైన్టీ ఎయిట్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఇక రుణ బకాయి మొత్తం కుటుంబానికి సంబంధించి ఎంత నాది ఒక లక్ష రూపాయలు ఉంది అనుకుందాం లేదు రెండు లక్షల రూపాయలు అనుకుందాం సో ఎగ్జాంపుల్గా రెండు లక్షల రూపాయలు ఇక ఫ్యామిలీ ఐడి రుణం ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్యలు అంట ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు లేకపోతే ఎంతమంది ఉంటారు ఓ పది మంది అనుకో పది మంది సంఖ్య వేస్తావు లేదంటే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు యొక్క నెంబర్ వేస్తావు రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ నమోదు చేస్తావు ఇక రుణమాఫీ స్థితి రైతు ఒక గ్రీవెన్స్ ఫిర్యాదు కారణం క్లుప్తంగా అంటుడు నీకు ఎందుకు రుణమాఫీ కాలేదో అది క్లియర్గా రాయిరా బాబు అంటూ ఈ పత్రంలో ఈ దరఖాస్తు ఒక కాలం ఇచ్చాడు ఏ కారణం చోట కాలేదు నా ఆధార్ కార్డ్లో పేరు తప్పబడ్డది లేదు నాకు రేషన్ కార్డ్ అనేదే లేదు ఇది ఒక కారణం ఇక అవన్నీ కాదు నాకు ఇంకో కారణం ఇంకోటి ఏదంటారు రేషన్ కార్డు కానప్పుడు ఇంకోటి నాకు అసలు మొదటి నుంచే రేషన్ కార్డు లేదు నాకు కొత్త రేషన్ కార్డు కావాలనేటువంటిది ఇట్లా ఏదైనా ఒక ఇష్యూ ఉంటుంది కదా ఆ ఇష్యూని ఇక్కడ రాయమంటున్నాడు ఇక ఇవన్నీ అయిపోయినాయి పూరగా మొదటి నుంచి లాస్ట్ దాకా అడిగినటువంటి ఆ డీటెయిల్స్ అన్ని రాసినావు లాస్ట్కి ఏం చేయాలంటే ఇదే పత్రానికి ఏమేమి జత చేయాలి రైతు సమాచార పత్రంతో పాటుగా అంటే ఈ కాగితంతో పాటు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులట మీ అందరి ఆధార్ కార్డు జిరాక్స్లు కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు నెంబర్ అట ఇక పట్టాదార్ పాస్ పుస్తకం అంట రుణ ఖాతా పుస్తకం ఇక పంతొమ్మిది అంటే సారీ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి మీ ఖాతాలో అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఆ డిసెంబర్ తొమ్మిది కంటే ముందు మీ స్టేట్మెంట్ ఏందో ఆ స్టేట్మెంట్ సంబంధించినటువంటి ఆ యొక్క పత్రాలను ఈ గా ఈ రైతు రుణమాఫీ ఫిర్యాదు పత్రానికి జత చేయాలంటూ ఒక ఫేక్ ఒక ఫేక్ పత్రం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మనకున్నటువంటి సమాచారం మేరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా ఇటువంటి ఆ పత్రాన్ని అయితే రిలీజ్ చేయలేదు ఇది కేవలం ఫేక్ అనేటువంటి సమాచారం మనకు స్పష్టంగా అటువంటి ఫేక్ ప్రచారాలని నమ్మి ఫే ఫేక్ ప్రచారాలు చూసి రైతన్నలు ఎక్కడ ఆందోళన పడద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మధ్యవర్తులని బ్రోకర్లని నమ్మి మోసపోవద్దు ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ జరగాలంటే అర్హులకి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో డబ్బులను జమ చేస్తుంది కాబట్టి ఇటువంటి ఫేక్ ప్రచారాలను నమ్మొద్దంటూ తొలి మీరు ఎక్స్క్లూజివ్గా చెప్తుంది ఇదంతా ఇదంతా కేవలం సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్నటువంటి బూటకలు మాత్రమే ఇవన్నీ సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నమ్మొద్దంటూ మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది సో ఇటువంటి దరఖాస్తులు ఎన్నో వస్తాయి ఆ దరఖాస్తు ఫారంని నింపి మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇవ్వాలి లేదంటే బ్యాంకులో సమర్పించాలి ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలంటూ ఎన్నో ఫేక్ పత్రాలు మీ ముందుకు వస్తాయి ఫేక్ వ్యక్తులు మీ ముందుకు వస్తారు నమ్మి మోసపోతే సుమ ఖచ్చితంగా ఆగమవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఫేక్ మనుషుల్ని మధ్యవర్తుల్ని ఫేక్ పత్రాలని నమ్మి మోసపోవద్దు అధికారికంగా ప్రభుత్వం ఎక్కడైనా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసినా అధికార అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పినా లేదంటే అధికారులు మీ దగ్గరకు వచ్చి పలానా పత్రాలు కావాలి పలానా ఇన్ఫర్మేషన్ కావాలంటూ మీ ఇంటికి వస్తే అప్పుడు నమ్మండి తప్ప ఇక ఇటువంటి సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రచారం నమ్మి మోసపోదంటూ తెలంగాణలో ఉన్నటువంటి యావత్ రైతాంగానికి తొలి వెలుగు చెప్తున్నటువంటి సూచన అసలైన ఫాలో వాట్సాప్